అనంత సౌర కుటుంబంలోని 8 గ్రహాల్లో ఒక గ్రహం నక్షత్రానికి ఉండవలసిన అన్ని లక్షణాలను కలిగి ఉండి కేవలం ద్రవ్యరాశి లేని కారణంగా అది గ్రహంగానే మిగిలిపోయిందని మీకు తెలుసా? అదెవరో కాదు, ద కింగ్ ఆఫ్ ప్లానెట్స్ జూపిటర్. హలో మై డియర్ లర్నర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో బిగ్ బ్రదర్ టు ఎర్త్ అని పిలువబడుతున్న జూపిటర్ గురించి టాప్ ఇంటరెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1, షార్టెస్ట్ డే ఇన్ సోలార్ సిస్టమ్. ఓల్డెస్ట్ ప్లానెట్ అయిన జూపిటర్ సూర్యుడి నుంచి దాదాపు 78 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక గ్యాస్ జయంట్. ఇంత దూరంలో ఉన్న జూపిటర్ సర్ఫేస్ పైకి సన్లైట్ చేరడానికి 43 మినిట్స్ పడుతుందట. మరి మన ఎర్త్ పైకి సన్లైట్ రావడానికి పట్టే సమయం 8 మినిట్స్ 20 సెకండ్స్. ఎర్త్ యొక్క సెల్ఫ్ రొటేషన్ స్పీడ్ 1600 కిలోమీటర్స్ పర్ అవర్. అదే జూపిటర్కి ఈ స్పీడ్ 43,000 కిలోమీటర్స్గా ఉంటుందట. ఎంత ఫాస్టో చూడండి. సో 1 డే ఆన్ జూపిటర్ ఈక్వల్ టు 9 అవర్స్ 56 మినిట్స్. దిస్ ఈజ్ ద షార్టెస్ట్ డే ఇన్ సోలార్ సిస్టమ్. అలాగే 1 ఇయర్ ఆన్ జూపిటర్ అనేది 11.8 ఎర్త్ ఇయర్స్కి సమానం. ఫ్యాక్ట్ నెంబర్ 2, జూపిటర్ ఈజ్ ఎ ఫెయిల్డ్ స్టార్. గురుగ్రహం అనేది సోలార్ సిస్టంలో బిగ్గెస్ట్ ప్లానెట్. ఇది సూర్యునిలో 10వ వంతు ఉంటుంది. ఇది గ్యాస్ జయంట్ కావడంతో దీని వాతావరణం 90% హైడ్రోజన్ 10% హీలియంతో నిండి ఉంటుంది. జూపిటర్ యొక్క ద్రవ్యరాశి ఇప్పుడున్నదానికంటే 88 రెట్లు ఎక్కువగా ఉండి ఉంటే దాని కోర్ నందు ఒక నక్షత్రానికి అవసరమైన ప్రెజర్ అనేది క్రియేట్ అయ్యి కేంద్రక సంలీన చర్య జరిగి మన సోలార్ సిస్టంలో మరో సూర్యుడిని మనం చూసేవాళ్ళం అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఎ వాక్యూమ్ క్లీనర్ ఆఫ్ సోలార్ సిస్టమ్. జూపిటర్ యొక్క వాల్యూమ్ అనేది ఎర్త్ వాల్యూమ్కి 1300 టైమ్స్ ఉంటుంది. అలాగే జూపిటర్ యొక్క ద్రవ్యరాశి భూమి యొక్క ద్రవ్యరాశికి 318 రెట్లు ఉంటుందట. బిగ్గెస్ట్ ప్లానెట్ కదా. జూపిటర్ తన కోర్ మరియు సెల్ఫ్ రొటేషన్ స్పీడ్ కారణంగా వెరీ పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కలిగి ఉంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి వచ్చిన ఆస్ట్రాయిడ్స్, కామెట్స్ వంటి ఖగోళ వస్తువులను ఆకర్షించి తనలో కలిపేసుకొని సౌర వ్యవస్థను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉంటుంది. కాబట్టి జూపిటర్ అనేది వాక్యూమ్ క్లీనర్ ఆఫ్ సోలార్ సిస్టమ్ అని పిలుస్తున్నాం. ఫ్యాక్ట్ నెంబర్ 4, గెలీలియన్ మూన్స్. వాయు గ్రహాలు అనేవి ఎక్కువ సంఖ్యలో ఉపగ్రహాలను కలిగి ఉంటాయి. గురుగ్రహానికి 79 ఉపగ్రహాలు కలవు. వీటిలో 1610 సంవత్సరంలో ఇటలీకి చెందిన ఆస్ట్రోనామర్ గెలీలియో జూపిటర్ కల అతిపెద్ద 4 ఉపగ్రహాలను పరిశీలించారు. అవి ఐఓ, యూరోపా, గెనిమేడ్ అండ్ క్యాలిస్టర్. వీటినే గెలీలియన్ మూన్స్ అని పిలుస్తారు. ఐఓ మూన్ 3642 కిలోమీటర్ల వ్యాసంతో ఇది సౌర వ్యవస్థలో 4వ అతిపెద్ద ఉపగ్రహం. దీని ఉపరితలం 400 కంటే ఎక్కువ క్రియాశీల అగ్నిపర్వతాలతో నిండి ఉంది. యూరోపా, ఇది 3121.6 కిలోమీటర్ల వ్యాసం కలిగి మూన్ యొక్క మ్యాంటిల్ చుట్టూ నీటి పొర 100 కిలోమీటర్ల మందంతో కలిగి ఉంది. ఈ నీటి కింద జీవ మానవాళ్ళు ఉండొచ్చని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. గెనిమేడ్ 5262.4 కిలోమీటర్ల వ్యాసంతో సౌర వ్యవస్థలో అతిపెద్ద చంద్రుడు గెనిమేడ్. ఇది బుధగ్రహం కంటే పెద్దది. సోలార్ సిస్టంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కలిగిన ఉపగ్రహం గెనిమేడ్. క్యాలిస్టో 4820 కిలోమీటర్ల వ్యాసంతో ఇది పూర్తిగా క్రేటర్స్తో నిండి గెలీలియన్ మూన్స్ అన్నిటికంటే అతి తక్కువ డెన్సిటీని కలిగి ఉంటుంది. ఏ గ్రేట్ రెడ్ స్పాట్. గురుగ్రహంలో గురు మధ్యరేఖకు దక్షిణంగా 22 డిగ్రీల దూరంలో ఒక గ్రేట్ రెడ్ స్పాట్ అనేది గమనించవచ్చు. ఇది దాదాపు 300 సంవత్సరాలకు పూర్వం ఏర్పడిన ఒక భీకర తుఫాను. నేటికి ఆ తుఫాను కొనసాగుతుంది. 1665 సంవత్సరంలో ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త డొమానికో క్యాసిని దీన్ని కనుక్కున్నాడు. దీని వ్యాసం 16350 కిలోమీటర్. దీనిలో ఒకేసారి 2 భూగ్రహాలను సులభంగా ముంచేయచ్చట. ఈ తుఫాన్లో 434 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీయడం జరుగుతుంది. ఈ రెడ్ స్పాట్ యొక్క పరిమాణం రోజురోజుకు తగ్గిపోతుందట. కొన్ని 100 సంవత్సరాల తర్వాత ఇది పూర్తిగా అదృశ్యం కావచ్చు. సో దిస్ ఈజ్ అ వీడియో. హోప్ యు లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ షేర్. థ్యాంక్ యూ.